राष्ट्र विभजन नेपथ्य हैदराबाद यूटी चेयरने प्रतिपादन जातीय स्थाई में वाड़ीवे चर्चल साई केन्द्र पालित प्राप्त सीमांध्रुद्दीणा अदे समय में मुख्यमंत्री किरण कुमार रेड्डी हेचमडीए अभिवृद्धि की कीलक निर्णया चर्चनींश मारी हईदराबाद दाने पैधि रेवेन्यू जिला परम लेक जीहेचमसी पैधि की विस्तरी అది కాకపోతే హెచ్ఎండిఏను సరిహద్దుగా నిర్ణయిస్తారా? రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. అసలు యూటి అంటేనే అంతెత్తు లేస్తున్న తెలంగాణవాదులు యూటి చేయకపోతే ఒప్పుకోమంటున్న సీమాంధ్రుడు. ఇలా ఎవరికి వారు మాటలతో యుద్ధం చేసుకుంటుంటే సీఎం మాత్రం తన పని తాను చాపకింద నీరులా చేసుకుపోతున్నారు. హెచ్ఎండిఏ పాలక వర్గం సమావేశం నిర్వహించి ఉన్నతాధికారులతో పలు కీలకాంశాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కిరణ్. హెచ్ఎండిఏ పరిధిలో 46 అర్బన్ కేంద్రాలు చేయాలని, కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. కొత్వాల్గూడలో 60 కోట్ల వ్యయంతో 85 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2857 చెరువుల్ని గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, 80 చెరువుల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. హెచ్ఎండిఏ పరిధిలో డెవలపర్స్ త్వరితగతిన అనుమతులు పొందడానికి వీలుగా గ్రీన్ ఛానల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ ను యూటీ చేయనున్నారా, హెచ్ఎండిఏ పరిధిగా హద్దులు నిర్ణయించనున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ అడిగిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికపై దుమారం చెలరేగుతోంది. సీఎం పలుకులన్నీ సీఎస్ తన నివేదికలో ప్రస్తావించారని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన అంశంపై అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కేంద్రానికి పంపిన నివేదికపై వివాదం చెలరేగింది. ఇది ఏకపక్షంగా ఉందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. దీనికి సీఎం కిరణే కారణమని విమర్శిస్తున్నారు. ఈ చీఫ్ సెక్రటరీ ఆయన ఏమర్థమైందని ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఇది ఇచ్చిందంటూ, అంటే చీఫ్ మినిస్టర్ని సాటిస్ఫై చేయడానికి, చీఫ్ మినిస్టర్కు సాటిస్ఫై చేసుకొని ఆయనకు సంతోషంగా ఉండడానికి కొరకు ఈయన చీఫ్ సెక్రటరీ ఉన్నందువలన ఆయనకు అనుకూలంగా తయారు చేసి అది పంపిండంటే ఇంతకన్నా సూచన ఏమీ ఉండదు. అయితే సిఎస్ పంపిన నివేదిక ప్రభుత్వానికి సంబంధించింది కాదంటున్నారు సీమాంధ్ర నేతలు. తాను సమైక్యవాదినని సీఎం బహిరంగంగానే చెప్పారని, అదే మాటను అధిష్టానాన్ని కూడా చెప్పారని సీమాంధ్ర నేతలు చెప్తున్నారు. ప్రధాన కార్యదర్శి శ్రీ మహంతి గారు ఒక 25 పేజీలో నివేదికని కేంద్రానికి అందజేసినట్టుగా మరి పేపర్లో చూడడం జరిగింది. ఈ నివేదిక ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారనేటువంటిది కొంతమంది అభియోగాలు కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నేను ఒక విషయం చెబుతా ఉన్నా, కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం తన హోంశాఖ నుంచి వచ్చినటువంటి లేఖన ఆధారంగా మహంతి గారు తనకున్నటువంటి పరిధిలో ఆ 11 పాయింట్లకు సంబంధించినటువంటి ఆ నివేదికలో ఏమిటి, దానికున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పరిపాలన దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. విభజన అంశం టీడీపీని వెన్నాడుతున్నప్పటికీ మేధోమథన సదస్సులో 2014లో ఎన్నికలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. 4 రోజుల పాటు జరిగిన మేధోమథన సదస్సులో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ బాబు నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలని నేతలను ఆదేశించారు బాబు. సమైక్యంద్ర తెలంగాణ వివాదాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్న నేతలను పార్టీ కార్యకలాపాల వైపు మళ్లించేందుకు టీడీపీ అధినేత మేధోమథన సదస్సు మొదలుపెట్టారు. గతంలో ఇరు ప్రాంతాల నేతలతో ఒకేసారి నిర్వహించే ఈ సమావేశాన్ని విభజన పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలకు విడివిడిగా నిర్వహించారు. విభజన రగడ కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడ తప్ప ఎవరి మీద ప్రేమతో కాదని టీడీపీ అధినేత పార్టీ శ్రేణులకు వివరించారు.
టీఆర్ఎస్ వైఎస్ఆర్సీలతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీని దెబ్బతీసేందుకే కొత్త కుట్ర మొదలు పెట్టిందని చెప్పుకొచ్చారు బాబు. ఈ విషయాలను ప్రజల్లోకి పోయి వివరించాలని, దీనికోసం 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని తేల్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయగలిగేది టీడీపీనేనని స్పష్టం చేశారు. ఈరోజు దేశంలో నాయకత్వం లేని ఉంది, రాష్ట్రంలో అసలు నాయకత్వమే లేదు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అందుకే నేను ఒక మాట మీ అందరికీ చెప్పేది, రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం. ఈ విషయంలో అందరినీ మళ్ళీ అడుగుతున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కాదు, పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం, భావితరాల భవిష్యత్తు కోసం అవసరం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క విభజన సమస్య ఇంకా ఒక కొలిక్కి రాకముందే పార్టీ శ్రేణులను ఇంటింటికి పోవాలని చెప్పడం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. సమైక్య మనకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలని తెలంగాణ నేతలు ఆందోళన పడుతుంటే, ఆల్ పార్టీకి వెళ్లకుండా తెలంగాణ ప్రజల గడప ఎలా తొక్కాలంటూ టీ తమ్ముళ్లు మదన పడుతున్నారు. మేధోమదన సదస్సులో బాబు సాక్షిగా సమైక్య నినాదాలు వినిపించిన సీమాంధ్ర టీడీపీ నేతలవి గొంతెమ్మ కోరికలని టీటీడీపీ ఫోరం ఆక్షేపించింది. మొదటి నుంచి కోరేది ఆ ప్రాంత వాసులం దీక్ష పెట్టిన ఢిల్లీలో మా నాయకుడు పదే పదే, ఇప్పుడు దాదాపు తెలంగాణ ఆందోళన చేసిన కాడి నుంచి ఇద్దరు జేఏసీలను పిలిచి మాట్లాడండి, మేము కోరేది కదా ఒకటే డిమాండ్ కదా, ఆ డిమాండ్కు ఎందుకు పిలుస్తలేదు, అది మీరు కూడా ఆలోచించుకోవాలి కదా. మేము అది పిలిస్తే మీరు ఒకటి వినండి, అది పిలిచి మేము 2 సార్లు మాట్లాడితే మా నోర్లు మూతలు పడతాయి కదా. ఆనవాయితీకి భిన్నంగా చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశాలు పెట్టడం పార్టీ నేతల్లో గందరగోళానికి కారణమైతే ఇంటింటికి టీడీపీ నేతలను మరింత టెన్షన్లోకి నెట్టింది. 4 రోజుల పాటు జరిగిన మేధోమదనం ఎలా ఉన్నప్పటికీ బాబు ఇచ్చిన టాస్క్ ఎలా పూర్తి చేయాలా అని తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. దేవేందర్ గౌడ్ పీఏపై ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు చేయి చేసుకున్నారు, దుర్భాషలాడారు. పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ మైనంపల్లి మధ్య ఉన్న పాత వైరం కారణంగానే పరిస్థితి కొట్టుకునేదాకా వెళ్లిందని తమ్ముళ్లు అంటున్నారు. ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబు మేధోమదన సదస్సు నిర్వహిస్తూ టీడీపీని 2014 నాటికి అధికారంలోకి తేవడం ఎలా అని మల్లగుల్లాలు పడుతుంటే, మరోవైపు తమ్ముళ్లు పార్టీకి చేయాల్సిన డ్యామేజ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత నేతలతో చంద్రబాబు సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 2 వర్గాల మధ్య రగడకు సాక్షిగా నిలిచింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు పార్టీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. పాత పగలు వర్గ విభేదాలు దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యాలయంలోనే బాహా బాహీకి దిగారు. మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ పిఏ హరిశంకర్ గౌడ్ ను మైనంపల్లి వర్గీయులు టార్గెట్ చేశారు. ఎప్పటి నుంచో తీర్చుకోవాలనుకుంటున్న కక్షను తీర్చుకున్నారు. దేవేందర్ పిఏ టీఆర్ఎస్ కు కోవర్ట్ గా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ కార్యాలయంలో కనపడకూడదంటూ చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే అనుచరులు. మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో బయట వ్యక్తులు రంగారెడ్డిలో పోటీకి ప్రయత్నిస్తున్నారని పార్టీ అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు దేవేందర్ గౌడ్. దీంతో నొచ్చుకున్న మైనంపల్లి దేవేందర్పై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ అసంతృప్తి మరింత ముదిరి జిల్లా రాజకీయాల్లో అగ్రవర్ణాలు, బీసీ అని 2 గ్రూపులుగా చీలిపోయారు. తమ పిఏను టీఆర్ఎస్ ఏజెంట్గా ముద్రవేసిన మైనంపల్లి వర్గీయులు దాడి చేయడాన్ని దేవేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీలో 2 వర్గాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే గొడవకు దిగడాన్ని చంద్రబాబు కూడా సీరియస్ గానే పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ జైత్రయాత్ర సభను బహిష్కరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ బిల్ ఆమోదించక ముందే జైత్రయాత్ర సభలు నిర్వహించడంపై జేఏసీ మండిపడుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకున్నా తమ జైత్రయాత్రలు జరిపి తీర్తామంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతా సభ నిర్వహించబోతోంది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు ఈ సభకు హాజరవుతారు. దీంతో సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.
పోలీసులు కూడా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధానమైన అంటే ఒక ఒక వాడ రాజ్యాంగం లాంటిది అంటే అత్యవసాయంతో అంతమించిన పార్టీ కమిటీ లేదు మాకు. ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత ఎవరు ఇంచూడగలరు. జైత్రయాత్ర పేరుతో కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ఈ సభలు ఇప్పటికే ఉత్తర తెలంగాణలో 3 జరిగాయి. అన్ని విజయవంతంగానే ముగిశాయి. నిర్మల్లో జరిగే సభ కూడా విజయవంతమవుతుందనే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ జైత్రయాత్రలపై రాజకీయ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండానే విజయోత్సవ సభలు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. ఈ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిర్వహించే సభలకు ఉద్యోగ జేఏసీ నేతలు మద్దతు ఇవ్వడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సోనియా గాంధీ కానీ లేకపోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ వీళ్ళు ఎప్పుడైనా కూడా అధికారికంగా ప్రకటన ఇవ్వకుండా రేపు రాబోయేటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మేము బిల్లు పెడతామని చెప్పేసి ప్రకటన రాకుండా ఎటువంటి ఏమి చేయకుండానే ఇవాళ తెలంగాణ వచ్చేసిందని చెప్పేసి ఇలా సంకలు గుద్దుకుంటున్నది. ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకముందే ఇటువంటి ఆర్భాటాలు ఏదైతే చేస్తుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ సభలపై ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తాము మాత్రం విజయోత్సవ సభ జరిపే తీరుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు, ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన ముప్పు. ఇవాళ మరో 3 పార్టీలతో జీవోఎం భేటీ, విభజనపై దూసుకుపోతున్న కేంద్రం. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నిర్మల్లో నేడు కాంగ్రెస్ జైత్రయాత్ర సభ, విజయోత్సవాలపై టీజేఏసీ ఆగ్రహం.